రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే రకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, భారతదేశంలో నానాటికి ప్రవర్ధమానమవుతున్నటువంటి జాతీయవాద శక్తులను దెబ్బతీసేందుకు ప్రజల్లో వస్తున్నటువంటి హిందుత్వ జాగరణ, హిందుత్వం విషయంలో ప్రజలలో ఒక కొత్త రకమైనటువంటి చైతన్యం రావడము, వీటన్నిటినీ వ్యతిరేకించేందుకు విదేశీ శక్తులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో అందరికన్నా ముందున్నటువంటి దేశము మన పొరుగు దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్. పాకిస్తాన్ ఇప్పటికే ఈ దేశంలో 2 వెబ్సైట్స్ని, సోషల్ మీడియా అవి వెబ్సైట్లో ఉన్నాయి, అదేవిధంగా ట్విట్టర్లో ఉన్నాయి, మిగతా ఆన్లైన్లో దాని ప్రెజెన్స్ ఉంది, ఆ రకమైనటువంటి రెండిటి ద్వారా యాంటీ ఇండియా హేట్ కంటెంట్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అందులో ఒకటి హిందుత్వ వాచ్. ఈ హిందుత్వ వాచ్ అనేది 2019లో మొట్టమొదటిసారి వెలుగు చూసింది, ఒక ట్విట్టర్ అకౌంట్గా వచ్చింది. ట్విట్టర్ అకౌంట్గా హిందుత్వ వాచ్ అన్న పేరుతో ఇది ప్రారంభంగా కానీ మన గూఢచారి సంస్థలు దీనిపైన దృష్టి పెట్టాయి. దీని పోస్టులు ఏ రకమైన పోస్టులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి కంటెంట్ వస్తుంది, వీళ్ళు ఎవరు దీన్ని రన్ చేస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు కనుక్కునే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం మీద ఈ హిందుత్వ వాచ్ అని భారత వ్యతిరేక కంటెంట్ని, లక్ష్యము వాళ్ళది హిందుత్వ కాదు, లక్ష్యము వాళ్ళది భారతదేశం, టార్గెట్ ఇండియా, అయితే దానికి హిందుత్వ వాచ్ అని పేరు పెట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయటము, దాని మద్దతుదారులైనటువంటి ప్రజల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయటము, దేశంలో వివిధ సామాజిక వర్గాల పట్ల ఒకరి పట్ల ఒకరికి వైషమ్యాలను పెంచటము, దీనికోసము ఈ హిందుత్వ వాచ్ అనే ట్విట్టర్ అకౌంట్ పనిచేసిన తర్వాత దీనికి ఒక వెబ్సైట్ వచ్చింది. 2023 వరకు దీన్ని ఎవరు నడిపిస్తున్నారో తెలియలేదు. 2023 జనవరిలో రకీబ్ హమీద్ నాయక్ అనేటటువంటి ఒక వ్యక్తి ఈ హిందుత్వ వాచ్ని తానే నడిపిస్తున్నాను అని చెప్పి ప్రకటించాడు. ఇతను ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. ఇతను జమ్మూ ప్రాంతానికి చెందినటువంటి డోడాకు చెందినవారు. అయితే డోడాలో ఆయన లేరు, ఆయన భారతదేశంలో చదువుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళాడు, యూరోపియన్ దేశాలలో ఉంటున్నాడు. యూరోపియన్ దేశాలలో ఉంటూ నేను దీన్ని నడిపిస్తున్నాను అని చెప్పి నేనే దీనికి సర్వే సర్వా అని ఆయన ప్రకటించుకున్నాడు. కానీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇతను దీనిపైన అధ్యయనం చేసిన తర్వాత కనుక్కున్నది ఏంటంటే, ఇతను కేవలం ఒక ఫ్రంట్ మాత్రమే, కేవలం ఒక ముసుగు మాత్రమే. ఈ రకీబ్ నాయక్ అనేటువంటి వ్యక్తి ముందు కనిపిస్తాడు, కానీ తెర వెనుక ఉన్నది పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐకి చెందినటువంటి ఏజెన్సీలు, దానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలు పనిచేస్తున్నాయి. అధ్యయనం చేస్తుంటే బయటపడింది ఏంటంటే, సర్దార్ ఆదిల్ ఖయానీ అనేటటువంటి ఒక పాకిస్తానీ రాజకీయ నాయకుడు దీని వెనక ఉన్నాడని తెలియంది. అతను పాకిస్తాన్ ముస్లిం లీగ్ నూన్, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ పార్టీకి చెందినటువంటి వాడు. కానీ ఈయన మొదటి నుంచి భారత వ్యతిరేక ప్రచారంలో నిమగ్నమై ఉన్నాడు. అతను ఈ మనం ఇందాక చెప్పుకున్నటువంటి రకీబ్ హమీద్ నాయక్ని ముందుంచి పనిచేస్తున్నాడు. ఈయన 2017లో భారతదేశానికి వ్యతిరేకంగా ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్, కాశ్మీరుని పాకిస్తానికి ఇచ్చేయాలని చెప్పి ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ change.org ఆయన ప్రారంభించారు. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి డీప్ స్టేట్, అంటే పాకిస్తానీ మిలిటరీ, దాంతో కలిసి ఆయన పనిచేస్తూ ఉంటాడు. మొత్తానికి తెర వెనుక ఖయానీ ఉన్నాడు, తెర ముందుకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రకీబ్ నాయక్ ఉన్నాడు. అయితే మొత్తం మీద ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎప్పుడైతే పట్టుకున్నారో, అతన్ని గుర్తించారో, గుర్తించేసరికి ఈ హిందుత్వ వాచ్ అనేది ఇండియా హేట్ ల్యాబ్ అనే పేరుతోటి ఆన్లైన్లో దర్శనమిచ్చింది. ఈ ఇండియా హేట్ ల్యాబ్ ఏదైతే ఉందో, ఇది కూడాను భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా, హిందూ ముస్లిం వైషమ్యాలను పెంచే దిశగా కంటెంట్ని బిల్డ్ చేస్తోంది.
ఈ కంటెంట్ని విదేశాలకు కూడాను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున ఊచకోతలు జరిగిపోతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి, వివక్షకి కొన్ని వర్గాలు గురవుతున్నాయని చెప్పి ప్రచారం చేసి ఈ వర్గాలన్నింటినీ తీసుకువెళ్ళి వీటిని ఈ సమాచారాన్ని వైరల్ చేయించేందుకు అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఐఏఎంసి, అదేవిధంగా జస్టిస్ ఫర్ ఆల్ అనేటటువంటి సంస్థ, ఈ సంస్థల ద్వారా దీన్ని యాంప్లిఫై చేయడం జరుగుతుంది. ఈ రకంగా యాంప్లిఫై చేసినటువంటి దానిని ఈ మొత్తం సమాచారాన్ని తీసుకుని వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ USCIRF అనేటటువంటి సంస్థకు అందజేస్తారు. ఈ సంస్థ నివేదికల్ని తయారు చేసి అమెరికన్ కాంగ్రెస్కి తెలియజేస్తుంది. అమెరికన్ కాంగ్రెస్ భారతదేశంలో మైనారిటీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఊచకోత జరుగుతోంది అన్నటువంటి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాడు అమెరికన్ కాంగ్రెస్ నుంచి. దేశ వ్యతిరేక కార్యకలాపాలు మన భారత వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. దానికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జస్టిస్ ఫర్ ఆల్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్లు ఈ ఇండియా హేట్ ల్యాబ్కి సహకరిస్తాయి. కాబట్టి గేమ్ని అర్థం చేసుకోవాలి. గేమ్ ఏంటి? పాకిస్తాన్లో ఉండేటటువంటి ఖయాని ఐఎస్ఐస్ మద్దతుతోటి, పాకిస్తాన్ మిలిటరీ సహాయంతో ఈ దేశంలో ఉండేటటువంటి ఒక ఏజెంట్ని తయారు చేసుకున్నారు. ఈ కేసులో రకీబ్ నాయక్ పట్టుబడ్డది, అంటే తెలిసింది రకీబ్ నాయక్, తెలియక ఇంకెంతమంది ఉన్నారో, ఇంకెన్నిటువంటివి నడుస్తున్నాయో, వీళ్ళు ఈ ఇండియా హేట్ ల్యాబ్ కానీ హిందుత్వ వాచ్ కానీ ఏర్పాటు చేస్తున్నారు. దానిలో వచ్చినటువంటి కంటెంట్ని అమెరికాలో యాంప్లిఫై చేయటం కోసము ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, జస్టిస్ ఫర్ ఆల్లో ప్రయత్నం చేస్తున్నాయి. అవి దీనిని యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్లో హైలైట్ చేస్తున్నాయి. అది అమెరికన్ కాంగ్రెస్ దాకా తీసుకువెళ్తోంది. అమెరికన్ కాంగ్రెస్ భారత వ్యతిరేక నివేదికల్ని వెలువరిస్తుంది. కాబట్టి లింకేజ్ ఎంత పకడ్బందీగా ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ నాయక్కి 2021 డిసెంబర్లో ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి జస్టిస్ ఫర్ ఆల్ ఒక అవార్డు కూడా ఇచ్చింది, జర్నలిజంకి చేసినటువంటి సేవలకు గాను. ఆయన దేశంలో ఏ పత్రికకి పనిచేయలేదు కానీ ఆయనకి అవార్డు లభించింది. అంటే భారత వ్యతిరేక ప్రచారం ఏ రకంగా జరుగుతోంది, దాని కనెక్షన్స్ పాకిస్తాన్ మిలిటరీ నుంచి అమెరికన్ కాంగ్రెస్ దాకా ఏ రకంగా ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు తెలిసో తెలియకో ఉద్దేశపూర్వకంగానో దురుద్దేశంతోనో ఏ రకంగా ఈ గేమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు చెప్పడానికి ఈ రెండు సైడ్స్, ఇండియా హిందుత్వ వాచ్, ఇండియా హేట్ ల్యాబ్లని అధ్యయనం చేస్తే మనకి తెలుస్తుంది. మన ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఇటువంటి అనేక వెబ్సైట్లు, అనేక ట్విట్టర్ హ్యాండిల్స్, అనేక సోషల్ మీడియా పేజెస్, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పాకిస్తాన్ ఆదేశాల మేరకు ఈ దేశంలో పనిచేస్తున్నాయి. మన పేర్లతోటే, మనలాంటి పేర్లతోనే ఆపరేట్ చేస్తూ మనకి వ్యతిరేకంగా కంటెంట్ని బిల్డ్ చేస్తున్నాయి. ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే సమయంలో ఇటువంటి వాటి విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ కంటెంట్ వెనుక ఉన్నటువంటి రాజకీయాలని కూడా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.